yourself back together now. What's your vision? Friends, ee roju video lo manam use chese geo speed ni ela increase cheyalani cheptanu friends. Geo speed ni manamu increase cheyochu friends. అది కూడా మీరు ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయకుండానే మన మొబైల్లో ఉండే కొన్ని సెట్టింగ్స్ని చేంజ్ చేస్తే చాలు, మన జియో స్పీడ్ అనేది రెట్టింపు వేగంతో వస్తుంది ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జియో స్పీడ్ని ఇంక్రీజ్ చేసే ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సిమ్ సెలెక్ట్ చేసుకోండి. నేను జియో సిమ్ సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మనకు కింద ఒక కనబడుతుంది కదా ఫ్రెండ్స్, యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని, అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని మొబైల్లో ఏపీఎన్ అని కూడా ఉండొచ్చు షార్ట్కట్లో, కొన్ని మొబైల్లో యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని కూడా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది డిఫాల్ట్గా జియో నెట్ మీద ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఓపెన్ చేయండి. దీని యారో మార్క్ కనబడుతుంది ఇక్కడ సైడ్లో, దాన్ని ట్యాప్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము కొన్ని సెట్టింగ్స్ చేస్తే మన జియో ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ ఏంటంటే, ముందుగా మనము దీంట్లో చేయాల్సింది సర్వర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది నాట్ సెట్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ www.google.com అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి ఫ్రెండ్స్. మనకు సర్వర్ మీద www.google.com అని సెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో ప్రతిదీ గూగుల్ మీదనే చాలామంది సెర్చ్ చేస్తారు కాబట్టి మనం ఇది దీంట్లో సర్వర్లో సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దాని కిందికి వస్తే మనకు ఇక్కడ ఎంసీసీ అని ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది డిఫాల్ట్గా 405 పైన ఉంటే ఓకే ఫ్రెండ్స్, ఒక లేదంటే 405 పైన సెట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకో ఆప్షన్ ఉంది ఏపీఎన్ ప్రోటోకాల్ అని, ఇది డిఫాల్ట్గా IP4/IPv6 మీద ఉంటే ఓకే ఫ్రెండ్స్, అలా కాకుండా IPv6 సపరేట్ సపరేట్గా ఉంది అనుకోండి, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. బై మీద IPv4/IPv6 మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా స్క్రీన్ తీసుకోవాలి చేస్తే మన ముఖ్యమైన సెట్టింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్, బిఆర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయండి. అన్స్పెసిఫైడ్ ఉంది, దీన్ని ఎల్టీ పైన సెట్ చేసుకోండి. పైది తీసేయండి, తీసేసి ఓకే చేయండి. ఓకే, ఈ సెన్స్ ఇవి మనం చేంజ్ చేసుకున్న సెట్టింగ్, ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ పైన ఆప్షన్ పెట్టి సేవ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన సెట్టింగ్స్ అనేటి సేవ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నెట్ యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ముందు వచ్చే స్పీడ్ కంటే కంపల్సరీ రెట్టింపు స్పీడ్ అనేది మీ మొబైల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.